అయండి వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎప్పుడైతే వంటింట్లోకి వచ్చానండి, వంటింట్లోకి వస్తూ వస్తూ ఏం టిఫిన్ చేయాలో ఇవాళ ఆలోచించుకుంటూ ఉంటే నాకు బియ్యంలో ఒక ఉప్మా అయితే చేద్దామని అనిపించిందండి. అది మీకు షేర్ చేద్దామని ఇప్పుడైతే ఈ వీడియో యాడ్ చేస్తున్నాను, ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. మనకి బియ్యంలో కంటే మనం ఆడించుకుంటూ ఉంటాం, అవేమో మనకి సరిగ్గా రావు, లేకపోతే మెత్తగా అయిపోవడం, లేకపోతే అసలు నలగపోవడం, లేకపోతే బియ్యం పాళంగా ఉండడం ఉంటుంటాయి కదా. అలా కాకుండా మిక్సీలోనే నూకు చేసుకుని ఎంత సింపుల్గా అప్పటికప్పుడు మనం బియ్యం ఒక ఉప్మా కావాలి అనుకున్నప్పుడు బియ్యం వేసేసుకుని ఈ 5 లీటర్స్ దాంట్లో అయితే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్యాన్ అది క్లీన్ చేసుకుని ఇలా పెట్టుకున్నానండి. దీంట్లో ఇప్పుడు నూకు ఉప్మా చేసేద్దాం అనుకుంటున్నాను. మామూలుగా నూకలు కొనుక్కొని తెచ్చుకుంటామండి, సగం నూకలు అమ్ముతూ ఉంటారు. అలా కాకుండా నాకు బియ్యంతోనే ఇష్టం అండి. ఇప్పుడు ఈ బియ్యం మామూలుగా నార్మల్ రైస్తోనే నూకు చేసుకుంటూ ఉంటాం కదా, ఇంతకుముందు అయితే మిల్లుకి వెళ్ళి ఆడించుకుంటూ ఉండేవాళ్ళం అండి. అలా కాకుండా ఇంట్లోనే మిక్సీ వేసుకోవడం అయితే ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడు ఉప్మా చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు అప్పటికప్పుడు పెసర నూకైనా సరే, ఈ నూకైనా సరే, రెండు ఇలా మిక్స్ చేసుకుని వేసేసుకుంటున్నాము. మనకి పెసలు ఉంటాయి కదా, అది కూడా దీనికి 1 కప్ 2 కప్స్ వేసుకొని మనం పెసల నూకు ఉప్మాలు అవి చేసుకుంటూ ఉంటాం కదా. మళ్ళీ బియ్యం నూకు కూడా నాకు అలాగే చేద్దామని అనిపించి అప్పుడు మొదలు ఇలా మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఎందుకంటే దీనికోసం పెద్ద మిక్సీలు, పెద్ద మిషన్లు అక్కర్లేకుండా మనం ఇంట్లో ఉన్న మిక్సీతోనే మనం ఇలా ఈజీగా మనం నూకు చేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఇంచుమించు 1.5 కప్ అయితే నేను ఈ మిక్సీ జార్లోనే వేసుకుని ఒకేసారి మనం తిప్పేయకుండా పల్స్ ఒకసారి, తర్వాత 1 నెంబర్ ఒకసారి మెల్లిమెల్లిగా తిప్పుకుంటూ మనం పొడి చేసుకోవాలి. అప్పుడే మనకు బియ్యం ఫుల్గా మెత్తగా అయిపోకుండా మనకు కావలసిన నూక కన్సిస్టెన్సీకి మనకు వస్తుందండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే వెళ్ళి బయట ఆడించుకుంటే నాకు ఆ డస్ట్ అలర్జీ అండి. ఆ బయట ఆడుతున్నప్పుడు కొంచెం మనకి డస్ట్ అది, అదే డస్ట్ కాదులేండి, ఆ పొడి ఎగురుతుంది కదండి, అప్పుడైతే మనకి చాలా ఇదిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సమానంగా బాగా మెత్తగా అయిపోకుండా బాగా నలక్కుండా కాకుండా మనకి ఎంత కావాలో అంత అయితే వచ్చింది. ఇప్పుడు నేనైతే కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇలా అయితే కడిగేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను మనకి బియ్యం కొలుచుకున్నాం కదండి, ఇప్పుడు నూకు అయితే కొలిచేసుకుందామని చెప్పి, అంటే మనకి కొలవక అంటే నలక్క ముందు ఒకలా ఉంటుంది, నలిగాక మనకు కొలత వేరేలా ఉంటుంది కదా. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత తీసుకుని మిగతాదంతా పక్కన పెట్టేసుకోవచ్చు. మనం ఇది ఎక్కువ ఉన్నది తక్కువ మనకు ఎంత కావాలో అంత చూసుకుని ఇలా మనం మిక్స్ చేసుకుని మనం దీంట్లో ఇది మిక్స్ చేసుకోవాలండి. మనకి ఇప్పుడు పెసరపప్పు అయితే మిక్స్ చేసుకుని దీన్ని బాగా ఫుల్గా బాగా వాష్ చేసుకోవాలండి. మనం 1-2 సార్లు మనం క్లీన్గా వాష్ చేసుకున్నాక తర్వాత మనం పొయ్యి మీద అది మనం ఎలా మిక్స్ చేసుకుని ఎలా పెట్టుకోవాలి, దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నార్మల్గా ఎలా చేసుకోవాలో, ఉప్మా ఎలా చేసుకుంటావో అలాది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్యాన్ అయితే తీసేసుకుంటున్నాను, పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను, ఉప్మాకి అన్నీ ప్రిపేర్ అయిపోతున్నానండి. మాకు మధ్యాహ్నం అయితే ఇంక ఇలా చేసేసుకుందామని ఇప్పుడు పొయ్యి అయితే వెలిగించుకున్నానండి, కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను. మామూలుగా మనకు ఉప్మాకి వేసుకున్న తాలింపు సామాన్లే ఉంటుంది కదా, అదే అయితే సర్దుకోవాలండి. దీనికి ఇలాగా మామూలుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. పెసరపప్పు అన్నాను కదా, అదైతే చాలా ఎక్కువ వేయాలండి. ఒక పిడికిడి పప్పులాగా వేసుకుంటే బాగుంటుంది. నేను వేసిన 1 కప్పు కొంచెం అంత, ఒక పిడికిడైనా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. మధ్య మధ్యలో మనకు ఆ పెసరపప్పు కూడా తగిలితేనే అచ్చంగా బియ్యం నూకే కాకుండా పెసరపప్పు వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది. ఒక్కొక్కళ్ళు శనగపప్పు వేసుకుంటారు, ఒక్కొక్కళ్ళు పెసరపప్పు వేసుకుంటారు, రకరకాలు వేసుకుంటారు కదా. దీనికి ఇదైతే నాకు యాప్ట్గా ఉంటుంది అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆవాలు అయితే వేసుకుంటాను, కొంచెం నూనె వేడెక్కిపోయాక మనం వేసుకుంటే ఇదిగోండి ఇలా చిటపట్లాడిపోద్ది. ఆవాలు వేగాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనం కొంచెం 1/2 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మామూలు నార్మల్గా రవ్వ ఉప్మా కన్నా ఇది సూపర్ టేస్ట్గా ఉంటుంది. పప్పులు అన్నాను కదా, కొంచెం మినపప్పు, శనగపప్పు కూడా వేసుకుంటున్నాను. మనకి ఎంత పప్పుల్లో తాలింపులు వేగితే అంత టేస్ట్గా ఉంటుంది ఈ ఉప్మా మాత్రం. ఇదిగోండి ఇప్పుడు బాగా మనం వేపేసుకుని దీన్ని మొత్తం నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటాను. 1 ఎండుమిరపకాయ అయితే వేస్తున్నాను. ఇదిగోండి అప్పటికే తాలింపు పైకి ఎగురుతుందండి, అందుకని అయితే కొంచెం కెమెరాని నేను తీసి మళ్ళీ షూట్ చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మనం మొత్తం ఇలా వేగిపోయాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ అయితే వేసాను. తాలింపు కొంచెం ఆడకుండా మనం రంగు రాకుండా మనం మామూలుగా వేసుకోవాలి. కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. కరివేపాకు వాటర్ ఉంటుంది కదండి, అదైతే మరి కొంచెం నాకు వాటర్ పడగానే నూనెలో చిరపట్లు ఆడిపోతూ ఉంటుంది, కొంచెం అదే మన మీద తుళ్ళుతూ ఉంటుంది, అప్పుడప్పుడు చూసుకోవాలి అదే. ఇదిగోండి ఇప్పుడు మొత్తం మనం ఇలా వేగించేసుకున్నాక
ఎండుమిరపకాయ కూడా చూసారు కదా, ఇప్పుడు నేను వేసాను కదా మొత్తం వేగించేసుకున్నాక అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ నార్మల్గా మనం రైస్కి ఎంత వేస్తామో అలాగే వేసుకోవాలి. నేనైతే 1 కప్కి 2 కప్స్ వాటర్ అయితే వేసి ఇలాగైతే వేసుకుంటున్నాను. నేనైతే మొత్తం ఇప్పుడు 3 కప్స్ వేసానండి. నేను తీసుకున్నది కొంచెమే కదా, 1 కప్ తర్వాత ఇంకో 1/2 కప్ తీసుకున్నాను కదా, అందుకని అయితే 3 కప్స్ వాటర్ వేసుకొని మనం ఉప్పు ఇలాంటి టైంలో వేసుకొని మనం ఉప్పు సరిగ్గా ఉందా లేదా అని వాటర్ ఉండినప్పుడే చూసుకోవాలండి. ఎందుకంటే ఉప్పు అంతా అయిపోయాక అప్పుడు మనం ఉప్పు చూడకూడదు కదా. ముందే ఉప్పు వేసి చూసేసుకుంటాను, ఈ టైంలోనే చూసేసుకుంటాను. కొంతమంది ఉప్పు చూసే పద్ధతి రకరకాలుగా ఉంటుంది కదా, నేనైతే కొంచెం వాటర్ ఇలా ఊదుకొని కొంచెం ఎత్తి పోసుకుంటానండి, అప్పుడే చూస్తాను, అలాగా చూసుకుంటాను. ఎందుకంటే కొంతమంది చేతిలో వేసుకొని నాకి అలా చూస్తూ ఉంటారు, ఏమో అది నాకు మేబీ నచ్చదు, అలాగా ఇలాగే మనం చూసుకుంటే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుంది. ఈ దీంట్లో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే వంటలు చేసేటప్పుడు కొంతమంది అయితే చేతిలో వేసుకొని చూసుకుంటూ ఉంటారు, ఏమో వాళ్ళ అలవాట్లండి, దాని గురించి కాదు. ఏమో ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. నేనైతే ఎంత వేడైనా సరే ఆ అట్ల పొల్లు అలా నోట్లో వేసుకుని అదే ఇలాగా ఊదుకొని నోట్లో ఇలా నాలిక బయట పెట్టుకుని అలాగే చూసుకుంటూ ఉంటానండి. అది ఎంత వేడున్నా సరే కొంతమంది చేతిలో వేసుకొని చూసుకుంటారు, ఎవరి పద్ధతి ఆడదులేండి, దాని గురించి కాదు, ఎవరి అలవాటు ఆల్ది. మామూలుగా మాట వచ్చిందని ఇక్కడ షేర్ చేస్తున్నానండి. అంటే మనం ఒక్కొక్కరు చేసే పద్ధతులను మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఇది నాకు షేర్ చేయాలని అనిపించింది. ఇవ్వండి ఇప్పుడు మరిగిపోతుంది బాగాను, బియ్యం అయితే అదే నూకైతే వేసేసుకుంటున్నానులేండి. ఈ ఉప్మా ఎంతమంది ట్రై చేసుకుంటారో, ఎంతమంది ఇంట్లో ట్రై చేసుకుంటారో అన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు ఇలాగే చేస్తారా, ఇందులో ఏ పప్పులు వేసుకొని వాడతారో అన్నది కూడా నాకు చెప్పండి. కొంతమంది చాలామంది రకరకాలు ట్రై చేస్తూ ఉంటారు కదా, ఇది మేబీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు. అందుకే మీలో ఎంతమంది ఈ ఉప్మా చేస్తారన్నది కూడా నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి. ఇప్పుడైతే ఉప్మా మరుగొచ్చేసాక మనం మూత పెట్టుకుని నేను విజిల్ అయితే పెట్టనండి. దీనికి విజిల్ పెట్టుకుంటే ఓ 2 విజిల్స్ అయితే పర్ఫెక్ట్గా పెట్టేసుకోవచ్చు. కాకపోతే నేను నార్మల్గా పులావులు అయ్యి ఎలా ఉడకపెడతాను విజిల్ లేకుండా, ఇది కూడా అలాగే ఉడకపెట్టేస్తూ ఉంటాను. అంటే ఆవిరి వచ్చాక మంట తగ్గించేసుకుంటే మనకు బాగానే ఉంటుంది. ఇది ఉడికే లోపల అయితే నేను ఈరోజు జ్యూస్ షేర్ చేస్తానండి. ఒక మంచి హెల్దీ డ్రింక్ అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఐరన్ డెఫిషియన్సీ అయినా సరే, మనకి బ్లడ్ సర్క్యులేషన్కైనా సరే, మన మెయిన్ మన స్కిన్ గ్లో అవ్వాలన్నా సరే అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మిస్ అవ్వకుండా ఇవాళైతే ఆ జ్యూస్ అయితే మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మరుగైతే వచ్చింది, నేను మూత పెట్టేసుకొని ఇది ఉంచేసుకుంటున్నాను. ఇంట్లో కమలాపళ్ళు అయితే తెచ్చారండి. ఆ కమలాపళ్ళు మళ్ళీ కుకుంబర్ కూడా తెస్తున్నారు. మనకు ఒంటికి చలవ అనుకుంటాము, మన స్కిన్ గ్లో అవ్వాలన్నా సరే, మనకి బ్లడ్ సర్క్యులేషన్ అయినా సరే, మనం క్లైమేట్ చేంజ్ వల్ల మనం ఎదుర్కొనే ఇమ్యూనిటీ అయినా సరే, డిఫరెంట్ క్లైమేట్స్ మనకు ఎదురవుతూ ఉంటాయి కదా. డిఫరెంట్ సీజనల్ ఫ్రూట్స్ అయినా వెజిటబుల్స్ అయినా ఏదైనా వస్తూ ఉంటాయి. ఆ సీజనల్గా మనం ఎలా కన్స్యూమ్ చేయాలి, ఎప్పుడెప్పుడు కన్స్యూమ్ చేయాలి, మనం ఏం తింటే ఏది తాగాలి, ఏం తినకపోతే ఏది తాగకూడదు, ఆ స్కిప్ చేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి భోజనం. ఆ స్కిప్ చేసినప్పుడు మనం ఒంట్లో నీరసంగా ఫీల్ అవుతున్నప్పుడు ఎలాంటి జ్యూసులు తాగితే మనకు మంచిది, బ్లడ్ సర్క్యులేషన్కైనా సరే, ఐరన్ డెఫిషియన్సీ అయినా సరే, విటమిన్స్ మినరల్స్ అయినా సరే, మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అయినా సరే, మనం ఉపవాసాలు అయ్యి ఉంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ రెండు మిక్స్ చేసుకొని మనం తింటే తాగితే ఎంత మన బెనిఫిట్ వస్తుందో మనకు చెప్పలేమండి. ఇప్పుడైతే నేను మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడైతే ఇవన్నీ ఒలిచేసుకుంటున్నాను. మనకు జ్యూసు అనుకుంటున్నప్పుడు ఇందులో ఏ షుగరు యాడ్ చేయకుండా మనకి ఆ పండు అంటే పండు, కూర అంటే కూర, అలాగే కాయగూరలతోనూ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తోనే మనం స్వీట్నర్ యాడ్ చేసుకుంటూ మనం జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నాను. అంటే నేను చేసుకున్నది మీకు చూపిస్తున్నాను, ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుద్ది యూస్ఫుల్ అవుద్ది అని అనిపిస్తూ ఇది మీకు షేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే అన్నీ తొక్కలు అయ్యి ఇలా ఒలిచేసుకొని మనం పాడంగానే అలాగే వేసేసుకోవచ్చు. కావాలంటే మీకు గింజలు అడ్డు వస్తున్నాయన్నా సరే, గింజలు అడ్డు పడుతున్నాయన్నా సరే గింజలు తీసేసుకోవచ్చు, లేకపోతే తర్వాత అయినా మనం స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. నేనైతే పాడంగా అలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు దోసకాయ అన్నాను కదా కుకుంబరు, దాన్ని మనం ఇటు అటు కట్ చేసుకొని నేను చిన్న ముక్క వాడుతున్నానండి దీనికోసమని. ఇవ్వండి ఈ ముక్క అయితే వేద్దాం అనుకుంటున్నాను. దీన్ని మనం తొక్క పైన ఉన్న తొక్క తీసేసి ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను.
వేసేసుకుంటున్నాను. ఇందులో ఇవన్నీ ముక్కలు అయితే నేను వేసేసుకుంటున్నాను కదా. ఇప్పుడు దాన్ని ఎలా మనం మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ ఎలా మిక్స్ చేసుకొని దాంట్లో తేనె వేసుకోవాలండి. మనకి స్వీట్నర్ లైట్గా ఉంటే చాలు అనుకుంటే మనకి బెస్ట్ స్వీట్నర్ అంటే తేనె అయినా ఖర్జూరమైనా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ఇప్పుడు నేను తేనె వేసుకున్నాను. మనకి ఇప్పుడు సీజన్ అయితే మనకి వింటర్ కదా, వింటర్కి తగ్గట్టు మనం ఈ తేనె వేసుకోవచ్చు. యాక్చువల్గా సమ్మర్ అంటే మనం ఎండు ఖర్జూరం వాడితే చలవ చేస్తుంది, కుకుంబర్ కూడా చలవ చేస్తుంది. అందుకని అయితే నేను తేనె మనం మూడు మిక్స్ చేసుకుని ఇలాగ మనం మిక్సీ చేసేసుకోవాలండి. ఇప్పుడైతే మనం మిక్సీకి అయితే మన మిక్సీ జార్ అయితే మనం పెట్టేసుకున్నాం కదా. మన మిక్సీలో మొత్తం ఫుల్గా మనకి బాగా జ్యూసీలాగా అయినట్టు మన మిక్సర్ జ్యూస్ జార్ అంటే జ్యూస్ చేసుకునే జార్లో అయితే ఈజీగా సింపుల్గా కూడా మనకి అయిపోతుంది. మనకి మధ్యలో ఉంటుంది కదండి క్రష్, అంటే మనకి పిప్పు ఉన్నది తీసేసుకున్నది అయితే ఇంకా బాగుంటుంది. మాకు అవన్నీ పెట్టడం మామూలుగా ఎప్పుడు అలవాటు లేదండి, ఇలా వేసుకోవడమే అలవాటు. అందుకని నేను ఇలా మామూలుగా కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకుని ఇలా చేసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ జ్యూసులు అనగానే ఒక మళ్ళీ రెండు స్పూన్లు పంచదార వేసుకోవడం, మళ్ళీ మన హెల్దీ కోసం తాగినప్పుడు మళ్ళీ అందులో పంచదార వేసుకోవడం నాకు అన్హెల్దీ అనిపిస్తూ ఇప్పుడు ఇదైతే నాకు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. గ్లాసులోకి అయితే తీసేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్ట్రెయిన్ చేసైనా తీసుకోవచ్చు, లేకపోతే అలాగైనా నాకు కొంచెం ముక్కలు ముక్కలుగా తగలాలని అనిపించి నేను అలాగే నేను చేసుకున్నానండి. మనకి మధ్య మధ్యలో కుకుంబర్ తిన్నట్టు ఉన్నా కూడా పర్వాలేదు మాకు, అందుకనైతే ఇలా చేసుకున్నాను. చాలా హెల్దీ డ్రింక్, ఐరన్ డెఫిషియన్సీ అయినా సరే మనకి అప్పటికప్పుడు మన ఇన్స్టెంట్ ఎనర్జీ అయినా సరే ఇది బాగా వస్తుంది. ఇప్పుడు నేనైతే జ్యూస్ అయితే తాగేస్తున్నానండి. కొంచెం దాహం వేసినట్టు అనిపిస్తుంది. ఉప్మా ఫినిష్ అయిపోయే లోపల మనకి జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఎవరికైనా ఉప్మాతో పాటు మనం జ్యూస్ కూడా సర్వ్ చేస్తే ఇంకా ఉప్మా అనుకుండా కొంచెం మనం ఇది కలర్ఫుల్గా ఉంటుంది, మనకి హెల్దీకి బాగుంటుంది, హెల్దీ వైస్ కూడా బాగుంటుంది. పిల్లలకి మనకి జ్యూస్ ఉప్మా రెండు కలిపించిన, స్వీట్ ఉప్మా కలిపించిన వాళ్ళేమి ఇంకా నోరెత్తరండి. ఇప్పుడు మన ఉప్మా రెడీ అయిపోతుంది. ఒక పక్క నాకు అది కూడా అయిపోతుందండి, 20 నిమిషాల్లో మనకి అయిపోతుందండి. ఇలా చేసుకున్నా సరే, ఇదిగోండి మా వారు అయితే వచ్చారు, అడుగుతున్నారు ఏం టిఫిన్ చేస్తున్నామని. ఇవ్వండి నోకు ఉప్మా అని చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా నాకు రెడీ అయిపోయిందండి, తీసి చూస్తున్నాను. ఒక్కసారి మనం రెడీ అయ్యే ఒక ముందు కొంచెం కలుపుకుంటే అటు ఇటును ఆ కారం ఉప్పు అన్నీ సమానంగా కలుస్తుంది. ఉడుకుతున్నప్పుడు అటు ఇటు అయినా సరే మనం తీసే 5 నిమిషాల ముందు ఇలా మనం పైన కింద కలుపుకుంటే మనకి పొడి పొడలాడుతూ వచ్చిందా ఉడికిందా లేదా చూసుకోవచ్చు. తర్వాత అన్నీ సరిపోయా లేదా చూసుకోవచ్చు. మనకి ఉప్పు కారం అన్నీ కూడా మొత్తం కలుస్తాయండి, ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే సూపర్ అండ్ టేస్టీ ఉప్మా అయితే నా ఫేవరెట్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఉప్మాలో బియ్యం నూక అయితే నాకు 1 అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మన సింపుల్ తర్వాత టేస్ట్ ఎక్కువ. అందులోనే ఇప్పుడు నూకి ఇంట్లోనే మనం మిక్సీ జార్లో ఆడుకున్నాము అంటే అది ఏంటో కొంచెం బాగానే అనిపిస్తుంది అండి. ఎందుకంటే నూక కోసం బయటకు వెళ్ళి ఆ మిక్స్ మిల్లుల్లో ఆడించుకోకుండా ఇలా తయారైపోయిందని అనిపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇదిగోండి ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే టేస్ట్ చూస్తున్నానండి, ఇంకో ఉప్మా అయితే తినేస్తున్నాను. ఇప్పుడు ఒక పక్క జ్యూస్ ఉప్మా అయితే నేను జ్యూస్ అయితే తాగాను కదండి, అదైతే అయిపోయి ఒక 10 నిమిషాలు అయిపోయింది. టేస్ట్ అయితే ఇప్పుడు చూద్దాం ఉప్మాని ఇలా కూర్చుని అది షేర్ చేస్తున్నానండి మీకును. ఈ వ్లాగ్ నచ్చితే షేర్ చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి, రీచ్ అవ్వడానికి, నా వీడియోస్ అన్నీ రీచ్ అవ్వడానికి మీ లైక్ షేర్ కమెంట్ నాకు చాలా యూస్ఫుల్. ఇవాళ చాలా టేస్టీగా బాగుందండి ఉప్మా అదిను, అండ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వ్లాగ్. అంతేనండి ఇవాళ వ్లాగ్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కదా అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.